వెల్కమ్ టు ఎస్సిటీ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. వైసీపీలో అధిక శాతం హిందువులే అన్న మంత్రి ముత్తంశెట్టి చంద్రబాబు ట్రాప్ లో పడద్దంటూ బీజేపీ నేతలకు సూచన. బీజేపీ నేతల హౌస్ అరెస్ట్. రామతీర్థం వెళ్లేందుకు అనుమతి లేదన్న పోలీసులు. ప్రార్థనా స్థలాలకు జియో ట్యాగింగ్. అప్రమత్తమైన నగర పోలీస్. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు. దిగ్విజయంగా డ్రై రన్ పూర్తి చేసిన అధికార యంత్రాంగం. రాష్ట్రంలో రావణ పాలన. మండిపడ్డ బీజేపీ ఎంపీ సీఎం రమేష్. ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామతీర్థం దేవాలయానికి కనీసం ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదని, ఇప్పుడు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. సీతమ్మ ధార ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గతంలో దేవాలయాలపై అనేక దాడులు జరిగాయని, ఆ సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఏ ఒక్క దేవాలయాన్నైనా సందర్శించారా అని ప్రశ్నించారు. బీజేపీ జనసేన నేతలు చంద్రబాబు ట్రాప్లో పడద్దని సూచించారు. వైసీపీలో కూడా అధిక శాతం హిందువులే ఉన్నారని, తమ మనోభావాలకు సంబంధించిన అంశమే అన్న విషయం బీజేపీ నేతలు తెలుసుకోవాలన్నారు. త్వరలోనే దోషులను పట్టుకుంటామని తెలిపారు. ఈ అభివృద్ధిని అడ్డుకోవాలని చంద్రబాబు దయచేసి ఒక జరిగినటువంటి దురదృష్టకరమైన సంఘటన. చంద్రబాబు అనే వ్యక్తి తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దాని ఒక ఇష్యూకం చేసి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మతం గురించి మాట్లాడటం, హోమ్ మినిస్టర్ మతం గురించి మాట్లాడటం, డీజీపీ మతం గురించి మాట్లాడటం చాలా బాధ కలిగించింది. రాజకీయ లబ్ధి పొందాలనుకుంటాం చంద్రబాబు నాయుడు యొక్క మతమానికి పరాకాష్ఠ. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏనాడైనా సరే రామతీర్థాన్ని మీరు సందర్శించారా? మీరు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు హిందూ మతం గురించి కానీ దేవుళ్ళ గురించి కానీ, ఏనాడైనా సరే రామతీర్థం యొక్క డెవలప్మెంట్ గురించి ఆలోచన చేశారా? మూడు సార్లు ముఖ్యమంత్రిగా మీ ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు ఆ రామతీర్థానికి ఒక్క రూపాయి బడ్జెట్ కేటాయించారా? మీ నాయకుడు అశోక్ గజరాజ్ గారు చైర్మన్, మీకు నిజంగా చిత్తశుద్ధి రాముడి పట్ల భక్తి విశ్వాసం ఉంటే ఒక్క రూపాయి కూడా మీరు ఎందుకు కేటాయించలేకపోయారు రామతీర్థానికి? మీరు ఏమన్నా చేసి మేము చెల్లెండి అన్నది అర్థం ఉంది. మేమైతే చాలా ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. దీని వెనక మన కుట్ర ఉంది. కావాలని ప్రభుత్వాన్ని బురచల్లేందుకు, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కీర్తి ప్రతిష్టలు తగ్గించే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ కుట్రలో భాగస్వామని మేము అవుతున్నాం. ఇవన్నీ కాదండి, చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లాలో పుట్టారు ఆయన. ఈ 40 సంవత్సరాల్లో నేను ఎప్పుడు కూడా ఆయన్ని తిరుపతి వెళ్ళి జీవితంలో మనిషి ఒకసారి గుండు కొట్టించుకుంటా ఎవరండి? నిజంగా నువ్వు హిందూ ధర్మం పట్ల, హిందూ దేవుళ్ళ పట్ల అంత భక్తి విశ్వాసం ఉంటే అసలు నువ్వు ఏనాడైనా తలనెలా సమర్పించావు వెంకటేశ్వర స్వామికి చంద్రబాబు నాయుడు? ఇవన్నీ ప్రజలు గమనిస్తాను చంద్రబాబు నాయుడు గారు. బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రామతీర్థం వెళ్తున్న బీజేపీ సీనియర్ నేతలు సీఎం రమేష్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాసులను నగర బీజేపీ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బీజేపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రామతీర్థం వెళ్లేందుకు అనుమతి లేదంటూ నోటీసులు ఇచ్చి బీజేపీ నేతలను పోలీసులు ఆపేశారు. దీంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. తొలి దశలో సీఎం రమేష్ కామినేని శ్రీనివాస్ వాహనంలో కార్యాలయం లోపలికి వెళ్లే సమయంలో ప్రధాన ద్వారం వద్ద వాహనాన్ని ఆఫీస్ లోపలికి అనుమతించలేదు. దీంతో వాహనాన్ని ప్రధాన ద్వారం వద్ద వదిలేసి నడిచి వెళ్లే సమయంలో కూడా గేటు వద్ద నేతలకు పోలీసులకు వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసులు అనుమతించడంతో కార్యాలయంలోకి వెళ్లారు. నగరంలో దేవాలయాలు, చర్చిలు, మసీదులపై దాడుల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని పోలీసులు నిర్ణయించారు. వీటికి సీసీ కెమెరాలతో పాటు రాత్రి గస్తీని ఏర్పాటు చేసుకోవాలని ఆయా ప్రార్థనా స్థలాల కమిటీలు ప్రతినిధులకు పోలీసు అధికారులు సూచించినట్లు సమాచారం. విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరాముని విగ్రహం తలభాగాన్ని దుండగులు కూల్చివేసిన నేపథ్యంలో విశాఖ నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1223 ఆలయాలు, 262 చర్చిలు, 95 మసీదులు ఉన్నట్లు గుర్తించారు. వీటన్నింటికీ సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు రాత్రిపూట కాపలాకు సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలని ఆయా ప్రార్థనా స్థలాల కమిటీలు ప్రతినిధులకు పోలీస్ అధికారులు సూచించినట్లు తెలుస్తోంది. అలాగే సంబంధిత పోలీస్ స్టేషన్లలోని సిబ్బందితో పాటు రాత్రి గస్తీ సిబ్బంది సెల్ఫోన్ లేదా కంప్యూటర్లో అక్కడ పరిస్థితులను ప్రత్యక్షంగా వీక్షించేలా జియో ట్యాగింగ్ చేయాలనే యోచనలో పోలీస్ అధికారులు ఉన్నట్లు సమాచారం. దీనివల్ల దాడులు, చోరీలు వంటి వాటిని నియంత్రించవచ్చని అధికారులు భావిస్తున్నారు.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నియంత్రణకు ఉద్దేశించిన వ్యాక్సిన్ను త్వరలోనే అన్ని వర్గాల ప్రజలకు అందించేందుకు ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో డ్రై రన్ ప్రక్రియను పూర్తి చేసిన అధికారులు మిగిలిన అంశాలను చకచకా పూర్తి చేస్తున్నారు. నాలుగు జిల్లాలకు సంబంధించిన రీజనల్ వ్యాక్సిన్ సెంటర్ను అధికారులు విశాఖ జిల్లాలోనే సిద్ధం చేశారు. అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేలా పగడ్బందీ చర్యలు చేపడుతున్నారు. వ్యాక్సినేషన్కు అవసరమైన సిరంజులు, ఐసోలేటెడ్ రిఫ్రిజరేటర్లు, డీప్ ఫ్రీజర్లు ఇప్పటికే నగరానికి చేరుకున్నాయి. వీటిని నగరంలోని కోల్డ్ చైన్ సెంటర్ వద్ద ఆరోగ్య శాఖ అధికారులు భద్రపరిచారు. మరోవైపు వ్యాక్సినేషన్కు సంబంధించి వైద్య సిబ్బందికి శిక్షణ ఏర్పాట్లను పూర్తి చేశారు. అలాగే త్వరలో జరిగే వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తొలి విడత వ్యాక్సిన్ను ఆరోగ్య శాఖ సిబ్బందికి రెండో దశలో ఫ్రంట్ లైన్ వర్కర్స్గా భావించే పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, పారిశుద్ధ్య సిబ్బందికి వేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రత్యేకంగా కోవిడ్ వెబ్సైట్లో వ్యాక్సినేషన్ వేసుకునే వారి వివరాలను పూర్తి స్థాయిలో నమోదు చేసేలా చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలో రావణ పాలన సాగుతోందని, హిందూ దేవాలయాలపై దాడుల విషయంలో బీజేపీ అధిష్టానం చూస్తూ ఊరుకోదని, కేంద్రం ఖచ్చితంగా కల్పించుకుంటుందని బీజేపీ నాయకుడు సీఎం రమేష్ హెచ్చరించారు. విశాఖ బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేవాలయాలు, హిందువుల ఆస్తులపై దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో సిఐడి ఎలా పనిచేస్తుందో ప్రజలందరూ చూస్తున్నారన్నారు. ఇలాంటి దాడులను ఉపేక్షించేది లేదన్నారు. వరకు కూడా అసలు ఏమి జరిగింది, ఎలా జరిగింది అనేది ఇంతవరకు తెలియట్లా. ఈ ఎమ్మెల్యేలు, ఈ మంత్రులు చేష్టలు చూస్తుంటే ఏం చెప్తున్నారు వాళ్ళు? మాకు ప్రజలు 151 సీట్లు ఇచ్చినారు, మేము ఏం చేసినా మాకు చెల్లుతుంది, మాకు లైసెన్స్ ఇచ్చేశారు. వరుసగా దేవాలయాలు ఇంత జరుగుతుంది, రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో దేవుళ్ళ విషయంలో ప్రతిపక్షాలు కుట్ర అయితే ప్రభుత్వానికి ఇంకంతకన్నా ఇంకేం కావాలి? ప్రతిపక్షాలను పట్టుకొని శిక్షించడానికి ఇంతకన్నా మంచి అవకాశం దొరుకుతుందా? మేము అడిగేది కూడా అదే. ఎవరు చేస్తున్నారు ఈ పని? ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, మూడు సార్లు కాదు. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఏదో కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు కదా. మరి ఇంత పెద్ద ఇన్సిడెంట్లు అంటే మీకు ఇది పెద్ద ఇన్సిడెంట్ కాకుండా చేస్తున్నారా? మీకు అనిపించట్లేదా? అంటే మేమే దేవుళ్ళం, ఎవరు ఉండాల్సిన అవసరం లేదనే నినాదంతో ముందుకెళ్తున్నట్లు అనిపిస్తుంది. సపరేట్గా ఏముండదు, ప్రభుత్వాలకి ఇంటెలిజెన్స్లు ఉంటాయి. ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంటెలిజెన్స్లు ఉంటాయి. ఈ దేవాలయాలది వీళ్ళు అసలు ఇప్పుడు ఈరోజు మేము చేసింది ఏంటి? ఏమన్నా వేరే యాక్టివిటీ ఏమన్నా చేస్తున్నామా? ఎక్కడైనా కానీ ఒక బంద్ చేసి, లేకపోతే ఒక షాపులు మూసేసో, లేకపోతే ప్రభుత్వానికి నష్టం వచ్చే పని ఏమన్నా చేస్తున్నామా? మేము అక్కడ ఏం జరిగింది అనేది ఒక నిరసన తెలిపితే ఇది ప్రజలకు పోతుంది, ప్రజలంతా తెలుస్తుంది. ఎక్కడికక్కడ అట్లీస్ట్ వాళ్ళని ఆ దేవాలయాలు కాపాడుకుంటారనే ఉద్దేశంతో మేము ఈ పిలుపునిస్తే, ఈ పిలుపుని నిన్న సాయంత్రం నుంచి అసలు ఎక్కడున్నారు ఏంటి అనేది మా మీద పోలీసులు ఒక నిఘా పెట్టి ఏం నేరాలు చేశామా, ఘోరాలు చేశామా? అసలు మా పార్టీ ఆఫీసులోకి వచ్చేదానికి కూడా పోలీసు పర్మిషన్ కావాలండి. దీని భారతీయ జనతా పార్టీ ఇంత సులభంగా వదలదు. ఇక్కడ న్యాయం జరిగేంత వరకు కేంద్ర పార్టీ కూడా ఇక్కడికి వచ్చి ఇన్వాల్వ్ అవుతుందని మీకు ఈ మీడియా సమావేశంగా తెలియజేస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందువులు, బీజేపీ జనసేన కార్యకర్తలు రామతీర్థం రావాలని బీజేపీ నేత సోము వీర్రాజు ఇచ్చిన పిలుపునివ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వేకువజాము నుంచే లాసన్స్ బే కాలనీ బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులను మోహరించారు. రామతీర్థం వెళ్లకుండా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు. బీజేపీ నేతలు సీఎం రమేష్, కామినేని శ్రీనివాస్ వంటి నేతలను పార్టీ కార్యాలయంలోనే రామతీర్థం వెళ్లకుండా ఆపేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రస్తుతం మనం లాసెన్స్ బే బీజేపీ కార్యాలయం దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వీళ్ళందరూ రామతీర్థాలు వెళ్ళడానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇటు బీజేపీ జనసేన కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, అంటే హిందూ సమాజానికి సంబంధించిన అందరినీ కూడా ఇక్కడ తీసుకెళ్ళడానికి అయితే ముందు రోజే పిలిపిస్తున్నారు. దానిలో భాగంగానే పోలీసులు అయితే వాళ్ళందరినీ నిర్వీర్యం అదుపు చేసి ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు కూడా చేస్తున్నారు. ఇదంతా గమనించిన బీజేపీ నాయకులు, అంటే ప్రముఖులైన ఎమ్మెల్సీ మాధవ్ తదితర వ్యక్తులందరూ కూడా నిన్న రాత్రే రామతీర్థాలు చేరుకున్నారని మనకున్న సమాచారం ఉంది. అయితే ఇక్కడికి ఆఫీస్ దగ్గరికి అయితే సీఎం రమేష్, కామినేని శ్రీనివాస్, మేడపాటి రవీంద్ర నగరాధ్యక్షులు వీళ్ళందరూ వచ్చిన్నారు. వాళ్ళని మాత్రం పోలీసులు కాన్వాయ్ అయితే బయట ఆపేసి, ఇక్కడే మనం జీబులు కూడా చూసుకోవచ్చు, ఈ పోలీస్ కాన్వాయ్ ఆపేస్తే వీళ్ళతో పోలీసులతో వాగ్వాదం చేసిన అనంతరమే వాళ్ళు లోపలికి వెళ్ళడం జరిగింది. అంటే వాళ్ళు నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు. ఇక్కడే ఉదయం వేకుజాము నుంచే ఇక్కడ వాహనాలన్నీ బారులు తీరున్నాయి. పోలీసులు అందరూ కూడా పికెటింగ్ వచ్చిన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనే అనుమతించేది, అంటే యాక్చువల్గా వీళ్ళు డీజీపీకి అయితే పర్మిషన్ పెట్టుకున్నారు. డీజీపీ గారు కేవలం 20 మంది మాత్రమే దీనిలో తీసుకుని వెళ్తాం.
అంత మించి 20 మంది మించి తీసుకెళ్లే అవకాశం లేదని వాళ్ళు ఆదేశాలు అయితే జారీ చేసినట్టు మనకి ఇక్కడ నాయకులు చెబుతూ ఉన్నారు. అయితే సీఎం రమేష్ మాటల్లో మనం చూస్తే కనుక ఆయన డీజీపీకి ఫోన్ చేయడం ఆయన రిప్లై లేకపోవడం వాళ్ళు పిఏ లెటర్ పెట్టినా సరే ఆన్సర్ చేయలేదని కూడా ఆయన చెప్పి ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా ఇది నిరంకుశ ధోరణి ప్రభుత్వం యొక్క వైఫల్యము హిందూ సమాజం మీద చేస్తున్న దాడులుగానే వాళ్ళు అభివర్ణిస్తూ ఉన్నారు. నిన్న రాత్రి అయితే మనకి సమాచారం ఉన్నప్పటికీ కూడా ఇక్కడైతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక కార్యకర్త లేరు ఒక నాయకులు కూడా లేరు. అంత నిర్మానుష్యంగా ఉంది. పోలీసులందరూ కూడా పూర్తి స్థాయిలో బందోబస్తుకి అయితే వచ్చున్నారు. ఎటువంటి అల్లర్లకి ఉద్రిక్తకి దాడులకి దారి లేకుండా వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో రామతీర్థాలు పోనిచ్చే పరిస్థితి లేదని అధికారుల నుంచి ఉన్న ఆదేశాల ప్రకారం ఇక్కడ నడుచుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం తాజా పరిస్థితి ఇది. లోపలికి వెళ్ళి కూడా మనం చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ కూడా ఎలా ఉందో ఏంటి పరిస్థితి అనే సమాచారం తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ప్రధాన ద్వారం నుంచి మెయిన్ గేట్ దగ్గరికి అయితే వచ్చున్నాం. లోపల ఉన్న ఆఫీస్ యొక్క మెయిన్ గేట్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు నిర్మానుష్యమైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎవరైతే సోము వీరరాజు లాంటి వారు పిలుపునిచ్చారో ఆ పిలుపునిచ్చినట్టు ఇక్కడ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఎవరు లేరు. పూర్తి స్థాయిలో అంటే నిర్వీర్యించి సదుపు చేశారు. ఎక్కడికక్కడే అవసరస్తులు చేయడంతో ఎవరు కూడా ఇక్కడ తరలు రాలేదు. ఇక్కడ జెండా ఊపి బస్సును ప్రారంభించి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ పోలీసులు అందరూ గేటు బయటే అలా మోహరించి ఉండడంతో ఎవరు కూడా ఇక్కడికి వచ్చి సాధించే ప్రయత్నం చేయలేదు. ప్రస్తుతం అయితే ఇక్కడ కామినేని శ్రీనివాసు సీఎం రమేష్ లాంటి వాళ్ళు ముఖ్య నేతలు కూడా పోలీసులతో వాగ్వివాదం చేసి మాత్రమే లోపల రావడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనే ఇక్కడ నుంచి రామతీర్థాలు పోయే పరిస్థితి అయితే ఇక్కడ ప్రస్తుతం ఉన్న వాతావరణం అయితే కనిపించడం లేదు. ఎవరైతే అక్కడ చేరుకుని ఉన్నారో వాళ్ళు మాత్రమే అక్కడ ధర్నాగా నిరసన కానీ చేసే అవకాశం ఉంది. లేదంటే వాళ్ళ యొక్క విధానాలను తెలిపే ఉద్దేశం కూడా ఉంది. అంటే ప్రభుత్వం యొక్క చర్య కానీ ప్రభుత్వం యొక్క వైఫల్యం గాను వెలంపల్లి శ్రీనివాస్ అదే అశోక్రాజ్ మీద చేసిన మాటలను కూడా వీళ్ళందరూ కూడా నేతలందరూ కూడా తీవ్ర స్థాయిలో ఖండిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనే ఇదంతా హిందూ సమాజం మీద జరుగుతున్న దాడిగానే చూపిస్తున్నారు తప్ప మరొకటి కాదంటున్నారు. ఇదంతా ప్రభుత్వ వైఫల్యము. కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ప్రభు. ఇదే మొత్తం ఈ రాష్ట్రానికి అందరికీ ఆయన ఒక్కడే దేవుడు అనే తరహాలోనే వాళ్ళ యొక్క ప్రభుత్వ విధి విధానాలు ఉన్నాయని అయితే ఇక్కడ ఆరోపణలు చేస్తున్నారు. ఇది ప్రస్తుత ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ దుర్గాప్రసాద్తో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. విమ్స్ ఆసుపత్రి వద్ద జీతాలు చెల్లించాలంటూ రోడ్డెక్కిన నర్సింగ్ పారామెడికల్ స్టాఫ్ నిరసన రెండో రోజుకు చేరింది. హాస్పిటల్ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి నిరసనలు తెలిపారు. తమకు తక్షణమే జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెండో రోజు నిరసనలో వైద్యులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్లు హర్షిత ఆదిత్య మాట్లాడుతూ 500 మంది సుమారు స్టాఫ్ అంతా గత 5 నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితులలో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తించామని గుర్తు చేశారు. తక్షణమే జీతాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో నర్సింగ్ స్టాఫ్ పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. కోవిడ్ టైంలో చాలా మంది ఇల్లంతా మన వాళ్ళంతా కూడా ప్రాణాలకి తెగించి జాబులు చేశారు. స్టాఫ్స్ అంటే యాక్చువల్గా అప్పుడు సిబ్బంది ఉండేవారు కాదు. ఇది స్టేట్ కోవిడ్ హాస్పిటల్. స్టేట్ కోవిడ్ హాస్పిటల్ కాబట్టి 500 మంది చిల్లర చేశారు. వాళ్ళందరూ కూడా చాలా కష్టాలు పడుతూ ఇంట్లోనే పిల్లలు ఉన్నారు, అందరికీ అందరూ ఉన్నారు, ఫ్యామిలీస్ అన్నీ వదిలి వాళ్ళు వచ్చి ఇక్కడ చేశారు. కానీ స్టిల్ ఇప్పటికీ 6 మంత్స్ అవుతుంది, శాలరీస్ లేవు. దయచేసి గవర్నమెంట్ కొంచెం ఇన్వాల్వ్ అయ్యి ఏదైనా వీళ్ళకి అంటే వీలు కానీ కాదు, అందులో నేను కూడా ఉన్నాను కాబట్టి కొంచెం శాలరీస్ అయ్యేలాగా గవర్నమెంట్ ఏదైనా యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని. ఆగస్ట్ నుంచి జాయిన్ అయ్యామండి. అయితే మాకు ఇక్కడ శాలరీస్ లేవు. మేము ఎంతో కష్టపడి ఇక్కడ వర్క్ చేసాము, డే అండ్ నైట్ వర్క్ చేసాము. అంటే వీ గేవ్ ఆర్ బెస్ట్ ఇక్కడ. సో వీ వాంట్ ద గవర్నమెంట్ టు రికగ్నైజ్ వాట్ వీ హ్యావ్ డన్ హియర్ అండ్ వీ వాంట్ దెమ్ టు టేక్ అన్ ఇమీడియట్ యాక్షన్ అండ్ రిలీజ్ ద శాలరీస్ ఫర్ ఎవ్రీ వన్. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ వర్క్ ఇట్ ఇస్ వెరీ ప్రతి ఒక్కరు చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ. సో అందరికీ మీరు దయచేసి ఆలోచించి, మీరు అందరి గురించి ఆలోచించి తప్పకుండా అందరికీ శాలరీస్ రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో ప్రజలందరికీ ప్రభు ఒక్కడే దేవుడు అన్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతోందని మాజీ మంత్రి బీజేపీ నాయకుడు కామినేని శ్రీనివాస్ విమర్శించారు. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం బాధ్యత తీసుకుని దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. మనందరం చూసాం 7 కొండలు 2 కొండలు చేయాలనుకుంటే ఏమైంది అనేది. అందుకని దేవుడు అనేది మనందరికీ నమ్మకం, విశ్వాసం. ఆ విశ్వాసాన్ని చన్నగిలిన రోజున ఇది రాష్ట్రానికి ఏ రకంగాను రాష్ట్రం ఇవాళ ప్రాంతాల పాత్రిగా మతాలుగా కులాలుగా ఇట్లా విడిపోతే ఏమవుతుంది? అసలు నిజంగా ఆలోచిస్తే మనం ఇవాళ మనం శాశ్వతం కాదు, కానీ ఈ రాష్ట్రం శాశ్వతం, ఇక్కడ పుట్టబోయే తరాలు శాశ్వతం. వాళ్ళది వాళ్ళ గురించి ఎవ్వరు ఆలోచించట్లా. నో డెవలప్మెంట్, ఓన్లీ ఏదో ఒక 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 కన్సాలిడేట్ చేసుకున్నారు. ఏంది నేను అన్నాను, మీరు ఆ అంతర్వేదిలో చర్చ మీద జరిగినప్పుడు అంత తీసుకోవాల్సిన దానికన్నా చాలా ఎక్కువ వేసింది. ఒక్కటి రాయి అయితే 18 మందిని 13 రోజులు చేసినప్పుడు 126 గుడిలో జరిగినప్పుడు ఎవరు ఒక్కరు కూడా ఏం చర్య తీసుకున్నారు? ఏదో మేము వాళ్ళ మీద కేసు పెట్టాం, వీళ్ళ మీద కేసు తూతూ మంత్రం అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు
కేసీఆర్ ప్రభుత్వం దేవాలయాలను ఏం చేసినా ఎవరో పట్టించుకో ఎవరు చేస్తున్నాడు చేసావాడు ఉన్మాది డెఫినెట్ గా ఉన్మాది దేవుడు అంటే ఏ మాత్రం భక్తి ఉన్నాడు ఆ పని చేయలేడు ఆ ఉన్మాది చేస్తానికి ధైర్యం ఎవరు ఇచ్చారు ఈ ప్రభుత్వం ఇచ్చింది ఆ హిందూ దేవుళ్ళని ఏం చేసినా ఈ ప్రభుత్వం ఏం పట్టించుకోదు పర్వాలేదు చేయొచ్చు అనుకున్నారు డెఫినెట్ గా దీనికి అంతం పలకవలసి ఉంది ఇది రాష్ట్రానికి మంచిది కాదు డెఫినెట్ గా బీజేపీ దీన్ని బాగా సీరియస్ గా తీసుకుంది కేంద్రంలో ఉన్న నాయకులు మా ఇన్ఛార్జీలు అందరూ మాట్లాడి వీఆర్ టేకింగ్ అప్ వెరీ సీరియస్ అన్నారు డెఫినెట్ గా ఇది రాబోయే రోజుల్లో దానికి కంటి తూర్పు చేరుకు ఇవాళ సిఐడికి ఎంక్వైరీ ఇచ్చారు సిఐడి వలన ఎంత అసమర్థంగా పనిచేస్తుందో అది ప్యూర్లీ వాళ్ళకి కావాల్సిన సొంత ఇంట్లో వ్యవహారాలలాగా చేస్తున్నారు వాళ్ళ పార్టీకి వాళ్ళకి కానీ రాష్ట్రానికి ఉపయోగపడి ఏం చేయట్లేదు తప్పకుండా దీని మీద మేము ఇంకా ఆందోళన పెంచుతాం తప్పకుండా దీని ఇక ఎవరన్నా దేవుళ్ళ జోలికి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి రావాలి అది ఏమాత్రమైనా ఎవరు ఏ దేవుళ్ళ జోలికి వెళ్ళకూడదు 24వ వార్డు పరిధిలో న్యూ రేసపవానిపాలెం కమ్యూనిటీ హాల్ అర్హులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు హాజరై లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు స్వంత ఇంటిని ఇస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అభ్యర్థి పద్మారెడ్డి, వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పండగల వేళ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తూర్పు కోస్త రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ నెల 15 నుంచి ప్రతి సోమ, శుక్ర ఆదివారాల్లో సంబల్పూర్, నాందేడ్, అలాగే మంగళ, శని సోమవారాల్లో నాందేడ్, సంబల్పూర్ ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు నడపనున్నారు. ఈ నెల 15 నుంచి ప్రతి శుక్రవారం పూరి, యశ్వంత్పూర్, గరీబ్ రథ్, 16 నుంచి ప్రతి శనివారం యశ్వంత్పూర్, పూరి, గరీబ్ రథ్ ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. పెందుర్తి మండలం చింతగట్టు, జరిపోతులపాలెం పంచాయతీలలో ఇళ్ల పట్టాల పంపిణీ ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అయ్యర్కాల వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ గణిశెట్టి కనకరాజు, జరిపోతులపాలెం మాజీ సర్పంచ్ కోనా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదీప్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఇళ్ల పట్టాలకు సంబంధించిన శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా చింతగట్ల, జరిపోతులపాలెంకు సంబంధించి 353 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశామన్నారు. నవరత్నాలలో భాగంగా వైఎస్ఆర్ ఇళ్ల పట్టాలు అందుకుంటున్న నిరుపేదల గుండెల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి భగవాన్ జయరాం, మండల వైకాపా అధ్యక్షుడు నక్కా కనకరాజు, పెందుర్తి తహసీల్దార్ రామారావు, ఎండీఓ మంజులవాణి, పలువురు వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గర్వంగా చెప్పగలుగుతున్నా, ఇవాళ 2 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు ఇచ్చాం, సీసీ డ్రైన్లు ఇచ్చాం. 4 కోట్ల రూపాయలతో మరి పెదగాడి నుంచి ఇక్కడికి వచ్చేటువంటి శిలకట్టు రోడ్డు ఇచ్చాం. అంతేకాకుండా సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఇవాళ ఈ పెందుర్తి మండలంలోనే ఎన్నో మేజర్ పంచాయతీలు ఉన్నప్పటికీ అత్యధిక ఇళ్ల పట్టాలు అన్నటువంటి ఇవాళ చింతగట్ల పంచాయతీకి మీ నాయకులు సాధించి పెట్టారు అంటే తెలియజేస్తున్నా. ఈ 220 ఆ 136 చాలు అంట, ఇంకా చాలా మంది ఉన్నారు అర్హులు, వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి అని చెప్పి అడుగుతున్నారు. ఖచ్చితంగా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల పట్టాలు ఇస్తాం. ఎవరికైనా అందకపోయినా మీరు బాధపడకండి, మీరు మీ వాలంటీర్ ద్వారా, మీ నాయకుల ద్వారా సచివాలయంలో అప్లై చేయండి. ఎంక్వైరీ చేసి మీరు అర్హులైతే 90 రోజుల లోపే మళ్ళీ మీకు ఇళ్ల పట్టా ఇచ్చేటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది అన్నట్టు తెలియజేస్తున్నా. మంచి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికి కూడా కల్పించారు. ఇంత చక్కని అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. మరి గత 10 సంవత్సరాలు తూర్పు నియోజకవర్గం 20వ వార్డులో 1550 మంది లబ్ధిదారులకు వార్డు కార్పొరేటర్ అభ్యర్థి లక్ష్మీ సురేష్ ఆధ్వర్యంలో పట్టాల పంపిణీ చేశారు. ఈస్ట్ పాయింట్ కాలనీ, రజక వీధి, సామాజిక భవనంలో ఏర్పాటు చేసిన ఈ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలకు స్వంత ఇంటిని ఇస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చేసే
ఇవాళ తూర్పు నియోజకవర్గంలో జనరల్ గారి ఆధ్వర్యంలో మా ఇరవై వార్డులో మా కార్పొరేట్ అభ్యర్థుల నుండి మా నువ్వు లక్ష్మీ సురేష్ ఒక చేతుల మీదుగా ఈవేళ 1550 పట్టాలు మాకు మా వార్డుకి తీసేయడం జరిగింది. అలాగే 120 వరకు ఇల్లు టిక్కు ఇల్లు వచ్చి రావడం జరిగింది. ఈ తరుణంలో మన చిన్నవంత రజక వీధి, అమ్మవారి వీధి, కొయ్యి వీధి, మధుర వీధి ఈ దీనికి సంబంధించినటువంటి సుమారు 475 పట్టాలు ఈవేళ మనం పంచడం జరుగుతుంది. ఈరోజు రేపు శివాజీపురంలో అలాగే పెదవాల్తేరు మున్సిపల్ గారి వీధి, కాగితాల వీధి, వాసంతిపి కాలనీలో రేపు అలాగే ఈ తరుణంలో అమ్మఒడి పథకం కింద రాబోయే రోజుల్లో అమ్మఒడి పథకం మాకు ఇంకా రోజు రోజుకు కొత్త పండుగ వాతావరణం సృష్టించిన జగన్మోహన్ రెడ్డికి మా తరపుని, మా వార్డు తరపుని, అందరి తరపుని కృతజ్ఞతలు తెలుపుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆంధ్ర రాష్ట్రానికి సీఎం అవ్వడంగా మరి ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రజల యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి నాడు పాదయాత్రలో ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీల ప్రకారం నవరత్నాల్లో ప్రతి ముఖ్యమైన ప్రాధాన్యం వహించినటువంటి ఇల్లు పట్టాలు పథకం ఈరోజు 20వ వార్డులో మరి రజక వీధిలో ఈరోజు మరి పట్టాలను ఇవ్వడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వ హయాంలో చూసుకుంటే మరి 25,000 తీసుకొని మరి ఇల్లు ఇవ్వలేకపోయింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ 25,000తో సహా మరి ఇల్లు పట్టాలను కూడా మరి ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. సింహాచలంలో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు చిత్రపటానికి టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పాసర్ల ప్రసాద్ పాలాభిషేకం చేశారు. రెండు రోజుల క్రితం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అశోక్పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నో దేవాలయాలకు వేలాది ఎకరాల భూములు ఇచ్చిన మహోన్నత కుటుంబం పూసపాటి అశోక్ గజపతి వంశీయులది అని గుర్తు చేశారు. తక్షణమే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గజపతి కుటుంబానికి క్షమాపణ చెప్పకపోతే ప్రత్యక్ష పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు అధ్యక్షుడు వరాహ నరసింహం తదితరులు పాల్గొన్నారు. నాయకుల్లో ఒకరైనటువంటి శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారి పైన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపైన మరి సింహాచలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు అశోక్ గజపతిరాజు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మరి అటువంటి వ్యాఖ్యల నుంచి ఇలాంటి వ్యక్తులు మరి ఎందుకు పనికిరాని వ్యక్తులు, నాలుగు పార్టీలు మార్చిన వ్యక్తులు, అశోక్ గజపతిరాజు గారు లాంటి మహోన్నతమైన కుటుంబం, ఎంతో గొప్పదైన కుటుంబం, భారతదేశంలోనే రాజకుటుంబాలు చాలా ఉన్నాయి, అందులో విజయనగరం మహారాజు అంటే ఒక ప్రత్యేకమైన కుటుంబం. ఆ కుటుంబం కొన్ని వందల ఏళ్ళ నుంచి ఈ ప్రాంత ప్రజలు ఈ ఆంధ్రప్రదేశ్లోనే విద్యాలయాల్ని, విద్యా సంస్థల్ని, మరి కళల్ని ఎన్నిటినో పోషించిన ఏకైక కుటుంబం విజయనగరం మహారాజు వారి కుటుంబం. అటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి అశోక్ గజపతిరాజు గారు చాలా మానసికంగా క్షోభ పెట్టాలని ఆలోచిస్తూ మరి వచ్చిన కాడి నుంచి ఏదో కుట్ర పన్నుతూ ముందుగా సింహాచల దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా తొలగించారు, తర్వాత మానసా చైర్మన్గా తొలగించారు, తర్వాత 105 దేవాలయాలకు సంబంధించిన మరి వంశపారంపర్య ధర్మకర్తని తొలగించారు. ఈ మధ్యనే మరి ఈ భద్రాచల్ రామతీర్థంలో జరిగిన విషయం పైన స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరి అశోక్ గజపతిరాజు గారిని మిగిలిన 3 దేవాలయాల్ని ఉన్నటువంటి ధర్మకర్త నుంచి కూడా తొలగించారు. మరి 127 సంఘటనలు జరిగాయి ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. 127 దేవాలయాల మరి విధ్వంసం జరిగింది. ఆ దేవాలయాల్లో విధ్వంసం జరిగిన ప్రతి చోట చైర్మన్ తొలగించారా చెప్పండి. విజయవాడ సింహాలు మాయే, వెల్లంపల్లి ఇంటి ముందున్న సింహాలు, వెండి సింహాలు మాయమే, దానిపైన మరి అక్కడుండే చైర్మన్ తొలగించారా చెప్పండి వెల్లంపల్లి వాళ్ళని. ఇలాంటి వ్యక్తి
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేత చంద్రబాబు దుష్ట రాజకీయాలకు పాల్పడుతున్నారని వైసీపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు సరగడం చినాపల్ల నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పెందుర్తి 96వ వార్డు పరిధిలోని 2600 మంది లబ్ధిదారులకు ఆయన ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రామతీర్థం క్షేత్రంలో టీడీపీ కిరాయి మనుషుల్ని పెట్టించి విగ్రహాన్ని విరగొట్టించారని ప్రభుత్వంపై అభండాలు వేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎల్బి నాయుడు, వేగి శ్రేణు తదితరులు పాల్గొన్నారు. పట్టాలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గత 3 రోజుల నుంచి పంపిణీ జరుగుతుంది. దానిలో భాగంగా మన 96వ వార్డు పెందుతులో సుమారుగా 2600 పట్టాలు ఒకేసారి ఇవ్వడం అంటే, నేను 35-36 సంవత్సరాలు పెట్టి రాజకీయాల్లో ఉన్నాను, ఇన్ని పట్టాలు ఇచ్చినటువంటి సంఘటన ఎప్పుడూ చూడలేదు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్క భేదవాడికి కూడా ఇవాళ పట్ట ఇచ్చారు. నిన్నగాకముందు ఎలక్షన్లో తిరగబడి వైఎస్ఆర్ ప్రభుత్వం ఓడించిన వాడు కూడా ఇవాళ మా చేతుల మీదుగా పట్టాలు ఇచ్చాం. ఇంచేతంటే ఆ విధంగా పార్టీలు కూడా చూడలేదు, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నవరత్నాల్లో భాగంగా ప్రతి మనిషికి, భేదవాడికి ఇల్లు, ఇల్లు పట్ట అంటే చంద్రబాబు నాయుడు గారు పక్కున నవ్వాడైనా ఇది సాధ్యం అయ్యేటటువంటి పనైనా అని, ఇది సాధ్యం చేస్తానని వారు చెప్పడం, చెప్పిన మాట తూచా తప్పకుండా సుమారుగా 18 నెలల్లో ఎవరైనా మేనిఫెస్టోలో వచ్చినటువంటి కార్యక్రమాలు 5 సంవత్సరాలు గడువు ఉంటుంది. ఈ 5 సంవత్సరాలకు బదులు ఓన్లీ 18 మాసాల్లో ఇవాళ పూర్తి చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అక్కయ్యపాలెంలో ఉన్న మారుతి జిమ్ 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వార్షికోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన 19వ మిస్టర్ ఆంధ్ర శరీర సౌష్ఠవ పోటీల్లో విశాఖకు చెందిన యాదవ్ మిస్టర్ ఆంధ్ర సాధించడం అభినందనీయమని అసోసియేషన్ చైర్మన్ నాగేశ్వరరావు కొనియాడారు. అక్కయ్యపాలెం షాదిఖానాలో జరిగిన పోటీల్లో విజేతలకు నాగేశ్వరరావు ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోవిడ్ తరువాత అత్యంత ఉత్సాహంగా జరిగిన ఈ పోటీల్లో 10 జిల్లాల నుంచి 190 మంది బాడీ బిల్డర్స్ పాల్గొవడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఈ పోటీల్లో మిస్టర్ మజిల్ మ్యాన్గా భాస్కర్, రవితేజలో నిలబడడం గర్వించదగ్గ విషయమన్నారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలు నిర్వహించే స్థాయికి మారుతి జిమ్ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గురునాథరావు, మారుతి జిమ్ డైరెక్టర్ మోహన్, జిల్లా అసోసియేషన్ కార్యదర్శి నాగబాబు, కోశాధికారి రాము తదితరులు పాల్గొన్నారు. యాక్టివిటీస్ని ఫుల్ ఫ్లెజ్డ్గా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో జరిగిన మొదటి మిస్టర్ ఆంధ్ర ఛాంపియన్షిప్ ఎంతో ఉల్లాసంగా ముగిసింది. ఇందులో అత్యంత ఉత్సాహకరమైన పాత్ర ఏదైనా ఉందనుకుంటే 13 జిల్లాల్లో 10 జిల్లాలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. 190 మంది బాడీ బిల్డర్స్ యాక్టివ్గా పాల్గొన్నారు. ఒకటి మనకేంటంటే 2-3 జిల్లాలు ఈ కోవిడ్ దీనివల్ల, ఈ ట్రాన్స్పోర్ట్ వల్ల రాలేకపోయారు. అయినా సరే అత్యంత 190 మంది కోవిడ్ టైంలో పార్టిసిపేట్ చేయడం అంటే దిస్ ఈజ్ అ గ్రేట్ అచీవ్మెంట్ ఆంధ్ర రాష్ట్రానికి. ఎస్పెషల్లీ ఆఫ్టర్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అదృష్టం కొద్దీ, టాలెంట్ కొద్దీ, ఏపీబీబీఏ చేస్తున్న సహాయ సహకారాల వల్ల విశాఖపట్నం జిల్లా 1 స్టాండ్ అయ్యింది. ఆ నెక్స్ట్ శ్రీకాకుళం, అంతా ఉత్తరాంధ్ర చుట్టే తిరుగుతుంది. థర్డ్ ఈస్ట్ గోదావరి ఈ ఛాంపియన్షిప్ని నిలబెట్టుకోవడం, తర్వాత యాదవ్ మిస్టర్ ఆంధ్ర విశాఖపట్నం సాధించడం జరిగింది. వీళ్ళు ఎప్పుడూ కూడా ఏ ఛాంపియన్షిప్ జరిగినా, విశాఖ ఉత్సవం దగ్గర నుంచి ఏం జరిగినా సరే ముందు మేము ఉన్నాం ఈ స్టూడెంట్స్ని ఎలివేట్ చేయడం కోసం అని చెప్పి ముందుకొస్తున్నారు. ఐ విల్ కంగ్రాచులేట్ ద ఫుల్ టీమ్ ఆఫ్ ఏపీబీబీఏ ఫర్ కండక్టింగ్ సచ్ అన్ యాక్టివిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ప్రూవ్డ్ దట్ విశాఖపట్నం ఈజ్ ద బెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. నా పేరు మోహనన్, నేను అక్కయ్యపాలెం నుంచి మాట్లాడుతున్నాను. మారుతి జిమ్ 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈ మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ 2021 కండక్ట్ చేయడం జరిగింది. మేము అనుకున్న దాన్ని బట్టి బాడీ బిల్డర్స్ కాంపిటేటర్స్ కూడా చాలా హై, చాలామంది ఇచ్చారు. దానివల్ల ఈ కాంపిటీషన్ ఏదైతే నిన్న జరిగిందో అది చాలా హై సక్సెస్ అయింది. ఈ దానికి ఈవెంట్ చేయడానికి నాకు సపోర్ట్ చేసిన అసోసియేషన్ టీమ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్.
ఎస్సీ ఎస్టీ చట్టాలను వైసీపీ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటుందని టీడీపీ ఎస్సీసీల నాయకుడు పుచ్చా విజయ్ కుమార్ ఆరోపించారు. కడప జిల్లా పులివెందులలో దళిత మహిళపై జరిగిన హత్యలో నిజమైన దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్లు ఎస్సీ ఎస్టీలు అయి ఉండి దళిత మహిళకు న్యాయం చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. టీడీపీ నేత బీటెక్ రవిని తప్పుడు కేసుల్లో అరెస్టు చేయడాన్ని తప్పుబట్టారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ ఎస్సీసీఎల్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దళితులపైన ఏ విధమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మొన్న ఏదైతే పులివిందులో జరిగినటువంటి సంఘటన, ఒక దళిత మహిళ నాగమ్మ అన్నటువంటి ఆమెనే ఏ విధంగా హత్య చేసి మరి పొలాల్లో పారేసినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా చూశారు. దాని మీద ఇంతవరకు కూడా స్పందన లేకపోయేసరికి తెలుగుదేశం పార్టీ దళిత నాయకులు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ బీటెక్ రవి గారు, 21 మంది నాయకులు అందరూ కూడా కలిసి చలో పులివెందులు అన్నటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుడితే మరి వెళ్ళినందుకు వాళ్ళ మీద కేసులు. హాస్యాస్పదం ఏంటి అంటే ఎస్సీలపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం అనేది భారత రాజ్యాంగం చరిత్రలో కని విని ఎరగనటువంటి అంశం ఇది. ఈరోజు ఏదైతే అక్కడ ఉన్నటువంటి బీటెక్ రవి అన్నటువంటి ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో, మరి బెంగళూరు నుంచి చెన్నై వస్తూ ఉంటే ఒక తీవ్రవాదిలాగా, ఒక ఉగ్రవాదిలాగా పోలీసులు కడప నుంచి వెళ్ళి ఆయన్ని పట్టుకొని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీలపైన ఏ విధమైనటువంటి దమనకాండ సృష్టిస్తూ ఉన్నాడో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈరోజు కేవలం ఒక ఎస్సీ ఎస్టీ సమాజ వర్గంలో మరి హోంమంత్రి సోదరి సుచరిత్ర గారు మరి హోంమంత్రిగా వ్యవహరిస్తూ మరి ఎస్టీ సమాజ వర్గానికి సంబంధించినటువంటి డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు ఉండి కూడా మరి ఎస్సీ ఎస్టీల మీదే కేసు పెట్టడం అనేది కని విరిగినటువంటి మరి అంశంగా ఈరోజు మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే దళితులు భూములు ఇచ్చినటువంటి దళిత రైతుల్ని మరి సంఖ్యలు వేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఏ విధంగా పెట్టారో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాలి. అంతేకాకుండా ఈరోజు తాడిపత్రిలో ఉన్నటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని కూడా ఆయన ఇంటికి వెళ్ళి విధ్వంసం సృష్టించి మళ్ళీ ఆయన మీదే ఎస్సీ ఎస్టీ కేసులు ఏ విధంగా బనాయించారో ఒక్కసారి. వైసీపీలో అధిక శాతం హిందువులే అన్న మంత్రి ముత్తంశెట్టి, చంద్రబాబు ట్రాప్లో పడద్దంటూ బీజేపీ నేతలకు సూచన. బీజేపీ నేతల హౌస్ అరెస్ట్, రామతీర్థం వెళ్లేందుకు అనుమతి లేదన్న పోలీసులు. ప్రార్థనా స్థలాలకు జియో ట్యాగింగ్, అప్రమత్తమైన నగర పోలీస్. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు, దిగ్విజయంగా డ్రై రన్ పూర్తి చేసిన అధికార యంత్రాంగం. రాష్ట్రంలో రావణ పాలన, మండిపడ్డ బీజేపీ ఎంపీ సీఎం రమేష్. ఏసీటీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.